విమానం గాల్లో ఉండగానే ఏదైనా చిన్నపాటి కుదుపునకు లోనైతేనే గుండెలు గుబ్బేలమంటాయి. అలాంటిది విమానం పైకప్పు ఊడిపోతే ఆ అనుభవాన్ని ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఓ మహిళా పైలట్ కి వింత అనుభవం ఎదురైంది. లేట్ వెయిట్ విమానంతో విన్యాసాలు చేస్తుండగా దాని పైకప్పు తెరుచుకోగా ఆమె చావు అంచుల వరకు వెళ్లారు. చివరకు అతి కష్టంతో విమానంను ల్యాండ్ చేశారు. దీంతో పైలట్ కు త్రుటిలో పోయిన ప్రమాదం తప్పింది. తనకు ఎదురైన ఈ భయానక అనుభవం గురించి పైలట్ ఎక్స్ లో వీడియోను పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. నెదర్లాండ్స్ కు చెందిన నరైన్ అనే మహిళా పైలట్ లైట్ వెయిట్ విమానంతో టేకాఫ్ తీసుకున్నారు. అనంతరం ఆకాశంలో విన్యాసాలు చేస్తుండగా అకస్మాత్తుగా దాని పైకప్పు తెరుచుకుంది. తనకు ఆకాశంలో ఎదురైన అనుభవంపై ఎక్స్ లో పంచుకుంది పైలట్. ఏరోబాటిక్ శిక్షణ విమానంలో అది తనకు రెండో ప్రయాణం. ఆ రోజు చాలా వేడిగా ఉంది. తను నడుపుతున్న ఎక్స్ట్రా 330 LX విమానం గాల్లో ఉండగానే అకస్మాత్తుగా పైకప్పు తెరుచుకుని పగిలిపోయింది. టేకాఫ్ కి ముందు సరైన తనిఖీలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నిజంగా ఇది సవాల్గా ఉండే అనుభవం. విమానం లాకింగ్ పిన్ పడలేదు, నేను దాన్ని గమనించడంలో విఫలమయ్యాను. కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకోకుండానే శిక్షణకు వెళ్లి మరో తప్పు చేశాను. శరీరానికి విశ్రాంతి కోసం సమయం కేటాయించలేదు. అదనంగా కంటి రక్షణగా కళ్ళజోడు కూడా ధరించకపోవడం నా పరిస్థితి మరింత దిగజారిందని తెలిపింది. ఒకవైపు విమానం భారీ శబ్దం, ఇంకోవైపు సరిగ్గా చూడలేక శ్వాస తీసుకోలేని దుస్థితి. కంటి చూపు విషయంలో పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 28 గంటలు పట్టింది. అవి తన జీవితంలో ఎంతో బాధాకరమైన క్షణాలు. తన కోచ్ రేడియోలో ఏమి చెప్తున్నాడో వినడం చాలా కష్టంగా ఉన్నప్పటికీ ఒక విషయం బిగ్గరగా స్పష్టంగా విన్నాను, ఎగురుతూ ఉండండి అని 2 ఏళ్ల కిందట తనకు ఎదురైన ఈ అనుభవాన్ని ఆమె పంచుకున్నారు. ఇంత ఆలస్యంగా దీన్ని బయటపెట్టానని కానీ తన అనుభవం పైలట్స్ కు ఒక హెచ్చరికగా ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. తాను చేసిన తప్పుల నుంచి వారు పాఠాలు నేర్చుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాను చాలా ధైర్యవంతురాలని, ఆందోళన చెందకుండా సురక్షితంగా బయటపడ్డారంటూ ఆమెను మెచ్చుకున్నారు. విమానం గాల్లో ఉండగానే తెరుచుకున్న పైకప్పు, తేలికపాటి విమానంతో మహిళా పైలట్ విన్యాసాలు, అకస్మాత్తుగా లాక్ కూడిపోయిన పైకప్పు వీడియోను చూసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.